Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Thota Trimurthulu tick kottina Jagan vachi ennikallo APL 175 ku 175 seatlu sadhinchalani krutanichyamto YCP adhinatha Jagan adugulu vestunna vishayam telisinde. Indulo bhagamga gata ennikallo TDP vijayam sadhinchina 23 seatlapai Jagan guru pettaru. ఇప్పటికే నలుగురు వల్లభనేని వంశీ కరణం బలరాం మద్దాలి గిరిధర్ వాసుపల్లి గణేష్ వైసీపీతో జతకట్టారు. ఈ నాలుగు పోను మిగిలిన 19 టీడీపీ అసెంబ్లీ నియోజకవర్గాలపై వైఎస్ జగన్ దృష్టి సారించారు. అందులోనూ వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన పొత్తు ఖాయమని చెబుతున్న నేపథ్యంలో గట్టి అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించారు. ఈ నేపథ్యంలోనే జనసేన ప్రభావం ఉంటుందని స్పష్టమవుతున్న ఉభయ గోదావరి జిల్లాలపై జగన్ ప్రత్యేక ఫోకస్ పెట్టినట్లుగా సమాచారం. జనసేన టీడీపీ కలిస్తే ఈ జిల్లాల్లో వైసీపీకి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జగన్ దీడైన అభ్యర్థులపై దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా మండపేట నుంచి తోట త్రిమూర్తులు బరిలోకి దిగడం ఖాయమైందని చెబుతున్నారు. తోట త్రిమూర్తులు కాపు సామాజిక వర్గానికి చెందిన నేత. తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం నుంచి గతంలో టీడీపీ తరపున ఇండిపెండెంట్ గాను 4 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన రికార్డు ఉంది. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున రామచంద్రపురం నుంచి బరిలోకి దిగిన త్రిమూర్తులు వైసీపీ అభ్యర్థి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మీద ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వైఎస్ జగన్ ఆయన ప్రాధాన్యతను గుర్తించి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. అంతేకాకుండా మండపేట నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా కూడా చేశారు. గత ఎన్నికల్లో మండపేట నుంచి వైసీపీ తరఫున పిల్లి సుభాష్ చంద్రబోస్ పోటీ చేశారు. టీడీపీ అభ్యర్థి వేగుళ్ల జోగేశ్వరరావుపై ఓడిపోయారు. మండపేటలో టీడీపీ బలంగా ఉంది. 2009 నుంచి ఈ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి జోగేశ్వరరావు గెలుపొందుతూ వస్తున్నారు. వేగుళ్ల జోగేశ్వరరావు కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు. ఈ నేపథ్యంలో ఆయనపై వైసీపీ తరఫున తోట త్రిమూర్తులను మండపేట నుంచి బరిలోకి దింపాలని జగన్ యోచిస్తున్నట్లుగా సమాచారం. మరోవైపు మండపేట నియోజకవర్గంలో జనసేన ప్రభావం కూడా ఎక్కువే. గత ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థి వేగుళ్ల లీలాకృష్ణ ఇక్కడ 35 వేలకు పైగా ఓట్లు సాధించడం గమనార్హం. ఈ నేపథ్యంలో బుధవారం మండపేట నియోజకవర్గ వైసీపీ కార్యకర్తలతో సీఎం జగన్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలోనే తోట త్రిమూర్తులను అభ్యర్థిగా ఖరారు చేసినట్లుగా సమాచారం.